ఓం నమో నారాయణాయ నమశివాయ. మనం నిన్న మాట్లాడుకున్నాం ఈ కలియుగంలో, ఈ కలికాలంలో ఎవరెవరు ఎలా ఉంటారు ఏంటి, దాని కంటిన్యూషన్. నిన్న ఏం మాట్లాడుకున్నాం, స్త్రీలు తమ మనసును బుద్ధిని స్థిరంగా పెట్టుకోగలేకపోయినా తెలివితేటలు అందచందాల ఆసరాతో లోకాన్ని ఒక ఆట ఆడిస్తారని. నెక్స్ట్, కాబట్టి ఈ కలికాలంలో, ఇది కలియుగం కాదు కలికాలం, ఈ కలికాలంలో నీచ ప్రవృత్తి గలవారే పెద్ద పెద్ద పదవులలోకి వచ్చి దేశాన్ని ఏలుతూ మొత్తం లోకాన్నే భ్రష్టు బట్టించడంతో సుజనులకు సామాన్య జీవనం కూడా మిక్కిలి కష్టసాధ్యమైపోతుంది. పోయిన వాళ్ళే ధన్యులు అనిపిస్తుంది. ఏం చెప్పారండి ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి, జైలల్లో ఉండి వచ్చిన వాళ్ళు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. తప్పులు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అత్యంత దరిద్రం, దౌర్భాగ్యం, నీచం ఏదైనా ఉందంటే ఈ రాజకీయం, ఈ రాజకీయ నాయకులు. ఎవర్రా వీళ్ళంతా, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ తీస్తే బ్లాక్లో టికెట్లు అమ్మే రాజకీయ నాయకుడు అయినాడు ఒకడు, గుడి దగ్గర చెప్పులు దొంగతనం చేసి ఆ రకంగా రాజకీయాల్లోకి వచ్చిన నేత అయినాడు ఒకడు, మనుషులు చంపినాడు, బ్రోతల పనులు చేసినాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నీచేత నీచంగా అధమమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు అందరూ కాదు, కొందరు. అలా ఉన్నవాళ్ళే ఈరోజు పెద్ద పెద్ద పదవులలోకి వచ్చి దేశాన్ని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఎందుకురా ఈ రకంగా మనం బతుకుతూ ఉన్నాం? స్వాతంత్రం వచ్చిన కొత్తలో మంచి మంచి రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, వారే గొప్ప పాలకులు కదా అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇక ఆ తర్వాత వచ్చారు పనికి మళ్ళీ వెదవలంతా, నిజంగా మన తాత తండ్రులే గొప్పవాళ్ళరా, చక్కగా మంచి రాజకీయాన్ని చూసిపోయారా అనుకుంటూ ఉంటాం. దట్ మీన్స్ పోయిన వాళ్ళే ధన్యులు, మనం మాత్రం అల్లల్లాడిపోతున్నాం. ఎగ్జాక్ట్గా అదే ఇందులో కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇక పోయిన వాళ్ళే ధన్యులు, ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళకి తీపి గుర్తులు కాకుండా చేదు జ్ఞాపకాలుగా మిగులుతారు. ఉన్నవాళ్ళు పోయిన తీపి జ్ఞాపకాలు అంటాం కదా జనరల్గా, బట్ కాదట. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేదు జ్ఞాపకాలుగా మిగులుతారు. ఎందుకు, మంచి వాళ్ళంతా పోయారు, ఇప్పుడు మిగిలినంత స్ట్రాపే అన్నవేలు. ఎప్పటికప్పుడే ఆహా, మృతులెంత అదృష్టవంతులో కదా, ఈ అరాచకాన్ని, ఈ దేశం ముక్కలైపోవటాన్ని, ఈ సమాజం సర్వభ్రష్టత్వాన్ని, పరాశక్తులైనటువంటి పత్నులని, దురాచార శక్తులైనటువంటి పుత్రుల్ని చూడకుండానే పోయారు. వారు ఏ లోకంలో ఉన్నా ఈ లోకంలోని మనకంటే సుఖంగానే ఉండి ఉంటారు అని వృద్ధులంతా తమలో తాము, తమతో తాము సంభాషించుకుంటూ ఉంటారు. పనికి మాలినటువంటి కొడుకులు, పనికి మాలినటువంటి పెళ్ళాలు, అండ్ ఈ దేశాన్ని సర్వనాశం చేసినటువంటి రాజకీయ నాయకులు, ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకట ఏమనిపిస్తూ ఉండిద్ది, పోయిన అదృష్టవంతులు నాయన పైలోకాల్లో చక్క సుఖంగా ఉంటూ ఉన్నారు, ఇంద్రియ దారుణాలు, అసలు ఆడవాళ్ళు ఉండటం ఏంట్రా, అసలు ఆ మొగలు చేసే పనులేంట్రా, ఊరి వాడ కొడుకేనా. నిజంగా ఈరోజు పాపం కొంతమంది చావుకు దగ్గర ఉన్నటువంటి ముసలివాళ్ళు చెప్తున్న మాటలను ఇదిగో ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. వారిలో వారు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరైనా తెలిసిన వాళ్ళతో వారితో మాట్లాడుతూ ఉంటారు. కాలం ఎలా చెడిపోయింది, స్వేచ్ఛ అని చెప్పేసి ఆడవాళ్ళు ఆ రకంగానా, మేము ఎదిగిపోయామని చెప్పేసి మగవాళ్ళు ఆ రకంగానా, పదవుంది కదని చెప్పేసి మాకు నాయకులు ఆ రకంగానా, అవునా కాదు ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఆడవాళ్ళు ఎలా ఉన్నారు, మొగలు వారిని ఎవరిని వెనకేసుకు రావట్లా, అలా చెప్పి ఒకరిని ఎవరిని తక్కువ చేయట్లా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది, అవునా కదా, మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇందులో అదే మెన్షన్ చేసుకుంటూ వచ్చున్నారు, ఏమని, పరాశక్తులైనటువంటి పత్నులని. మొగుడు ఉన్నాడు కానీ వేరే వాడు కావాలి మొగోడు. ఇలా ఎంతమంది ఈరోజు మొగుల్ని చంపుతున్న వాళ్ళు, మొగుల్ని పెట్టి వెళ్తున్న వాళ్ళు. తర్వాత దురాచార శక్తులైనటువంటి పుత్రుల్ని పనికి మొదలటి పట్ట ఇంట్రెస్ట్ చూపిస్తూ ఏమాత్రం ప్రాపర్గా ఎదగకుండా, క్రమశిక్షణ లేకుండా వరస్ట్గా తయారవుతున్న కొడుకులు, ఇటువంటి వాళ్ళని చూసి ఇంకెందుకు ఈ బతుకని చెప్పేసి ఉంటున్న వాళ్ళు ఎంతమంది పాపం. అదే ఇందులో మెన్షన్ చేస్తారు, బికాస్ ఇదంతా కూడా కలికాలం ఎఫెక్ట్, ఈ కలియుగంలో ఉన్నటువంటి కొంతమంది మనుషులు వాళ్ళు చేసే పనుల వల్ల ఈ దరిద్రాలన్నీ కూడా. సో ఈరోజు ఇక్కడతో ఆపుతున్నా, రేపు రిమైనింగ్ అంశాలు డిస్కస్ చేద్దాం.